బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అధికారంలోకి వచ్చేందుకు 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర తరహాలో ప్రస్తుతం సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే హాత్ సే హాత్ జోడో యాత్ర అభియాన్ లో భాగంగా బట్టి విక్రమార్క పాదయాత్రను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ప్రారంభించనున్నారు. దీనికి ఏఐసిసి కార్యదర్శి నదీమం జువేద్, రోహిత్ చౌదరి పలువురు సీనియర్ నాయకులు సైతం హాజరు కానున్నారు. మొత్తం 41 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా 91 రోజుల పాటు దాదాపు 1365 కిలోమీటర్ల మేర యాత్ర జరిగేలా ఏఐసిసి రూట్ మ్యాప్ తయారు చేసింది. మండు వేసవిలో బొగ్గుబావుల ప్రాంతాల మీదుగా ఈ యాత్ర సాగనున్నది. ఇది వ్యక్తిగతంగా చేస్తున్న యాత్ర కాదని, ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ చేపట్టే యాత్రేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ యాత్రలు చేపట్టింది, అందులో భాగంగానే హాత్ సే హాత్ జోడో రేవంత్ రెడ్డి చేశారు, అలాగే నెక్స్ట్ ఇప్పుడు సిఎల్పి నేత భట్టి విక్రమార్క కూడా రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలు చేయనున్నారు. దాదాపు ఎండాకాలం 90 రోజుల పాటు యాత్ర సాగే అవకాశం ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? జోడో అభియాన్ లో భాగంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీపీసీసీ అధ్యక్షులు కావచ్చు, లేదా కాంగ్రెస్ నేతలు చేపడుతున్న ఆర్ట్ సే ఆర్ట్ జోడో అభియాన్ పాదయాత్ర చేపడుతున్నారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి ఇప్పటికి 30 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. అలాగే అయితే సిఎల్పి నేత భట్టి విక్రమార్క కూడా ఈ రోజు పాదయాత్ర చేపట్టనున్నారు. ప్రధానంగా సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టే పీపుల్స్ మార్చ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పిప్పిరి గ్రామంలో, ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అలాగే నదీం జావిద్, రోహిత్ చౌదరిలు ప్రత్యేకంగా మన మణికరావు ఠాక్రే పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటికే భట్టి విక్రమార్క రోజు పాదయాత్ర సక్సెస్ కావాలని చెప్పేసి కూడా తన హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ కాన్వాయ్తో కూడా ఆదిలాబాద్ లో బయలుదేరారు. అయితే ప్రధానంగా భట్టి విక్రమార్క ఏంటో భారీగా కాంగ్రెస్ నేతలు కూడా పిప్పిరి గ్రామానికి తరలిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే భట్టి విక్రమార్క బోధ్ నియోజకవర్గం నుంచి కూడా పాదయాత్ర ప్రారంభమైతే దాదాపుగా 91 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. అలాగే 39 నియోజకవర్గాలు ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలు అలాగే ఇప్పుడు కలిసిన ప్రత్యేక జిల్లాలు కావచ్చు, 39 నియోజకవర్గాల గుండా ఈ పాదయాత్ర ఖమ్మంలో బహిరంగ సభతో ఈ పాదయాత్ర ముగుస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా 91 రోజుల పాటు దాదాపుగా 1365 కిలోమీటర్లు సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు. ప్రధానంగా ఏదైతే 2003లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఇలాగ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో, అదే విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలో తీసుకురావడానికి కూడా ఈ పాదయాత్రని పేరు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ జోడో యాత్ర కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి చేపడుతున్న ఆర్టీ ఆర్ట్ జోడో అభియాన్ యాత్ర పర్ చేంజ్ పేరుతో కూడా ఆ పాదయాత్ర కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అలాగే మిగతా జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లాలకు సంబంధించిన నేతలు కావచ్చు ఆ పాదయాత్రలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గతంలో వైఎస్ చేసిన తీరుగా కూడా ఈ పాదయాత్రలను ఆసరాగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు కూడా ఇక్కడ పాదయాత్రలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలోకి వచ్చే ముందు కూడా ఇచ్చిన హామీలు ఏంటి, అసలు హామీల ఎంతవరకు హామీలను సఫలీకృతం చేయాల్సింది, రాష్ట్రంలో ఎన్ని హామీలను విస్మరించింది, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజాస్వామ్యక వ్యతిరేక విధానాలు కావచ్చు అన్ని ఆర్జోడ యాత్రలో భాగంగా ఇంటింటికి చేరవేసేందుకు ఈ పాదయాత్రలు చెప్తున్నారు. ప్రధానంగా ఆర్జోడ అభియాన్ లో భాగంగా ఇంటింటికి చేరి అభియాన్ స్టిక్కర్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన ప్రజలకు సేవ చేయగలుగుతుంది, ఇప్పటికే ఇచ్చిన హామీలు గత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధ హామీల విస్మరణ కావచ్చు, అన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా భట్టి విక్రమార్క చేపట్టే పాదయాత్ర కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టే పాదయాత్ర కావచ్చు, ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాల వేదికగా కార్నర్ మీటింగ్ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు అంటే స్థానికంగా
అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజా సమస్యలు దానిపైన కూడా కార్నర్ మీటింగ్ లో కూడా ప్రజలకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బట్టి విక్రమార్క ఆ పాదయాత్ర విషయానికి వస్తే ఇక్కడ ఈ రోజు అయితే పిప్పిరి గ్రామంలో పాదయాత్ర ప్రారంభమవుతుంది. 4 గంటలకు అక్కడి నుంచి ఇచ్చోడలో బహిరంగ సభతో ఈ రోజు పాదయాత్ర ముగుస్తుందని చెప్పచ్చు. రేపటి నుంచి కూడా ఇచ్చోడ నుంచి ప్రారంభం అంటే ఏదైతే 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర కొనసాగింది. ప్రతి నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్నర్ మీటింగ్ లో ఆ బట్టితో సహా మిగతా నేతలు ప్రసంగించిన ప్రధానంగా బట్టి విక్రమార్క పాదయాత్రకి అక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్ మైక్ రావుతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఆ బట్టి విక్రమార్క పాదయాత్ర అయితే అక్కడ పిప్పిరి గ్రామం నుంచి ఇక్కడ ఆదిలపట్టు ఖమ్మంలో వరకు జరుగుతాయి. ఖమ్మంలో అంటే 4 భారీ బహిరంగ సభలు కూడా ఈ పాదయాత్రలో ఉంటాయి కూడా ప్లాన్ చేశారు. రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారని చెప్పవచ్చు. ఏదైతే ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక బహిరంగ సభ, అలాగే హైదరాబాద్ శివర్లో కూడా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి అలాగే ఏదైతే ముగింపు సభ ఏదైతే ఖమ్మంలో ముగింపు సభ ఏర్పాటు చేసే విధంగా బట్టి విక్రమార్క పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా ఆ బట్టి విక్రమార్క ఏదైతే బహిరంగ సభలో దాదాపు 100,000 మందికి పైగా తగ్గకుండా కాంగ్రెస్ శ్రేణులను సమీకృతం చేసేందుకు కూడా వాళ్ళు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అక్కడ బట్టి విక్రమార్క అధికారులు కావచ్చు, కాంగ్రెస్లు కావచ్చు, ఇప్పటికీ బట్టి పాదయాత్రకు సంబంధించి అక్కడ పిప్పిరి గ్రామంలో కూడా పాదయాత్ర ఏర్పాట్లు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. ప్రధానంగా అయితే టీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టబోది ఆర్జుడు అభియాన్ లో భాగంగా పీపుల్స్ మార్చ్ అయితే ఈ వేసవి కాలంలో కూడా దాదాపు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టడం అంటే అది చాలా అంటే కాంగ్రెస్ పార్టీలో చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడే అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ పాదయాత్ర చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఐఐసిసి వివరాల ఇన్ఛార్జ్ మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర కూడా బట్టి విక్రమార్క పాదయాత్రను విలీనం చేసి బట్టి విక్రమార్క వెంట మహేశ్వర్ రెడ్డి కూడా పాదయాత్ర చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే బట్టి విక్రమార్క పాదయాత్రకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు సమక్షమని చెప్పవచ్చు. ప్రధానంగా బట్టి విక్రమార్క కూడా ఈరోజు ఉదయం అయితే తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసి పిప్పిరి గ్రామానికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్. కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర హస్త్రాణి ఔషధ సంవర సంవర మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాదర్శనాయ దీప్తే బాలాపరీతాయ